గతంలో పేదరికంలో ఉన్న క్రైస్తవులు అంతా యేసు మార్గంలో నడవడం వల్ల వారంతా ప్రకాశించబడి ధనవంతులుగా సమాజంలో ఎదిగినందుకు క్రిస్మస్ రోజును ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుకు కొత్త వాగ్దానాలు చేసుకోవాలని న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు ఎల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో గల న్యూ లైఫ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ఆరాధనను సంఘ కాపరి మనసయ్య దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ మహిళలు స్తుతి గీతాలు ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్చూరి పాపారావు వాక్య పరిచర్య చేసి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం చర్చ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ కేకును కట్ చేసి చర్చ్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యూ లైఫ్ చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. 2023 సంవత్సరం క్రిస్మస్ అత్యంత వైభవంగా కాకినాడ పట్టణంలో జరిపించుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ బ్లెస్సింగ్స్ కాకినాడ పట్టణంలో ప్రతి ఒక్కరికి ఆ మహాదేవుడు దయచేయాలని, మళ్ళీ 2024 సంవత్సరం వరకు మనందరం కూడా ఈ క్రిస్మస్ ఆనందంలో మనం జీవించాలని కోరుచున్నాం.